గారు నమస్తే ఉష రామోజీరావు గారు ఇవాళ మార్నింగ్ అందరికీ తెలిసిన సంఘటనే కాలం చేశారు అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు మీడియా సంస్థలు కావచ్చు ఎవరైనా స్టార్టప్స్ ప్రారంభించాలనుకునే వాళ్ళు కావచ్చు ఒక ప్రొఫెషన్ మనం చూస్ చేసుకున్నప్పుడు దానిలో నిలబడాలి అన్నా లేదంటే క్వాలిటీని కావచ్చు వాల్యూస్ కావచ్చు బాధ్యతలు కావచ్చు తీసుకోవాలి అనుకున్న ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు మనం వింటూ ఉన్నాం సో ఆయనకి సంబంధించి ఆయన వ్యక్తిగత విషయాల్లో కనుక మనం చూస్తే చాలా వాటిని సాక్రిఫైస్ చేశారు కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి ఆయన గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు ఈరోజు నిజంగా కూడా నేను మార్నింగ్ ఇట్లా చూడంగానే రామోజీరావు గారి కన్ను అని రాగానే బా అని చెప్ అంటే ఎటువంటి సంబంధం లేదు అంటే జస్ట్ మనకి ఈ టీవీ వింటూ ఉంటాము ఈనాడు పేపర్ అప్పుడప్పుడు తిరిగేస్తా అట్లా ఉన్న నాకే ఏంటో ఒక చివక్కు అంటే ప్రతి ఒక్కళ్ళ నోట్లో ప్రతి ఒక్కళ్ళ మనసులో పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి ప్రతి ఇంట్లో ఆయనైతే ఒక ఒక రూపంలో ఉన్నారేమో అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది ఉన్నారేమో కాదు యాక్చువల్లీ ఉన్నారు మీడియా రూపకంగా తీసుకున్నా పత్రికా రూపకంగా తీసుకున్నా పచ్చళ్ళ రూపకంగా తీసుకున్నా ఎలా సో ఈ దీని తన జర్నీ నాకు తెలిసిన అంటే తన జర్నీని తీసుకుంటే అందులో సగం కూడా తన వయసులో తన తీసుకుంటే అందులో సగం కూడా లేదేమో మనకి కానీ విన్న దాంట్లో నేను ఆయన గురించి బయోగ్రఫీ కానీ అలా విన్నప్పుడు కానీ నేను నాకు అవగాహన పట్టి నేను కొన్ని తీసుకున్నాను అవే ఈరోజు మన ప్రేక్షకులకు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఎక్కడైనా అనుభవించుకోవడానికి రామోజీరావు గారు అంటే కొంతమంది ప్లస్ చెప్తారు కొంతమంది మైనస్ చెప్తారు అసలు మరి నేను అనుకున్నది ఏంటో కూడా నా ఒపీనియన్లో కూడా ఒక మాట చెప్తాను నేను అసలు ఆయన జర్నీని మాట్లాడుకుంటే అద్భుతము ఉష ఈరోజు ఒక లెజెండ్ అని కూడా చెప్తాను నేను బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఒక బిజినెస్ పర్సన్ అనే మాత్రం నిస్సంకోచంగా హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా తెలవడానికి కూడా ఆ మనిషే ఒక కారణము రామోజీరావు గారు అనడం లేదు అంటే వెళ్తే లేదు సో కమింగ్ టు ద పాయింట్ ఆయన ఒక ఫార్మర్ అంటే ఒక రైతు కుటుంబంలో జన్మించారు ఆ రైతు కుటుంబంలో జన్పించినప్పుడు అతను అంటే ఇద్దరికి తండ్రి ఉంటారు కదా తండ్రి గారి నాన్నగారు అంటే నాన్న తాత నాన్న తాత గారు ఈయన పుట్టి పుట్టక ముందు చనిపోయారు చనిపోగానే ఈయన పుట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ ప్రేమతోటి రామయ్య అని పెట్టారు పేరు రామయ్య అని పెడితే స్కూల్కి ఎప్పుడైతే వెళ్తాడో స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరు ఏంటి అని చెప్పినప్పుడు ఆయన రామోజీరావు అని రాయించుకున్నారు ఇంటికి వచ్చాక అదేంటి నీ పేరు రామయ్య కదా రామోజీరావు అని రాయించుకున్నావు అంటే రామయ్య అంటే ముసలి వాళ్ళ పేరులా ఉంది అందుకని నేనే రామోజీరావు అని పెట్టుకున్నాను అన్నాడు ఏమిటండి ఆ చాకజ్ నుంచి ఆయన ఆయన ఒక భావాలను క్లియర్గా ఆ చిన్నప్పుడే ఒక క్లారిటీతో బతికిన మనిషి అని చెప్పొచ్చు అది కూడా ఒక ఎయిటీ సెవెన్ ఇయర్స్ కింద ఆ ట్రెండ్లో ఉన్నారు ఆ మనిషి అంటే ఈరోజు ఇంత నడిపారు అంటే పెద్ద ఆశ్చర్యం అయితే అవ్వక్కర్లేదు నాకు ఆ మాట వినంగానే భలే ముచ్చటేసింది ఎవరైనా రామయ్య అని పిలిస్తే కూడా ఊర్లో పలి కోప్పడకుండా నన్ను అలా పిలవద్దు నేను అలా పిలిస్తే పలకను అని చెప్పేవాడంట సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కట్ చేస్తే మనం ఆయన చదువు చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా కూడా చదువుకి ప్రాధాన్యత ఇచ్చిన ఫ్యామిలీ అక్కడ నుంచి కష్టపడి ఆయన చదువుతూ బీఎస్సీ వరకు వచ్చిన తర్వాత బీఎస్సీ నుంచి తనకి బిలాయిలో ఒక జాబ్కి అప్లై చేస్తే జాబ్ రాలేదంట ఆ రోజు చాలా అంటే చాలా చాలా డిసప్పాయింట్ అయిన క్షణం ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేయాల్సింది ఉందంటే ఎప్పుడు కానీ మనకి గుడ్ ఉంది ఏది జరిగినా మన మంచికే అని అనుకోమని మనం ప్రతి చోట చెప్తుంటాము ఇదే ఒక నిదర్శనం ఆ రోజు ఆయనకి జాబ్ వచ్చుంటే ఇంత ఆస్థానమే పెరిగి ఉండేది కాదేమో ఆ రోజు ఆ జాబ్ రానందుకు ఆయన ఒకటే మాట అనుకున్నాడంట ఏమని అంటే నాకు అంటే జాబ్ నేను కొన్ని వేల మందికి జాబ్ ఇచ్చేంత రేంజ్కి నేను ఎదుగుతాను చూడు అని అనుకున్నాడంట అది ఆ రోజు ఆయన ఏ పెయిన్ పెయిన్ఫుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక ఫీలింగ్ Creates one decision, that decision creates one action, it becomes a success. Yes. టుడే ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్ సో కాబట్టికే ఆయన ఆ రోజు ఏ మనసుతో ఎంత బాధతో కుంగిపోయి అనుకున్నారో ఆయన మాట నిశ్చయం చేశాడు కానీ ఆ రోజు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన అప్లై చేస్తున్నప్పుడు మీడియా రంగానికి అప్లై చేస్తే తనకి ఢిల్లీలో ఒక జాబ్ రావటం జరిగింది బికాజ్ ఆయనకి మీడియా పట్ల కొంచెం ఆకర్షితులు అవ్వటం జరిగింది సో ఆయన ఆర్ట్ మీడియా కోసం ఢిల్లీలో వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు చేస్తున్న కాలంలోనే అతనికి వెళ్ళి అవ్వడం జరిగింది సో ఆ పెళ్ళి అయినాక బాగ్ సెంటర్లో ఉండి ఆయన ఉద్యోగం చేస్తున్నారు కానీ ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఆ డిస్సాటిస్ఫాక్షన్లో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు వచ్చేసి మన హిమాయత్ నగర్లో ఉండటం జరిగింది దానికి ముందు కాస్త మనము వెనక్కి తీసుకుంటే కనుక అంటే వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో వైఫ్ ఇమేజెస్ అనే ఒక ఆర్ట్ మీడియాని స్టార్ట్ చేశారు ఆవిడ ఆర్ట్ మీడియా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు తను బిజ్ వైజాగ్కి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఏం చేశారంట అంటే ఒక హోటల్లో ఉండి పేపర్ చదువుతుంటే పేపర్ కాస్త లేటు గా వస్తుంది మధ్యాహ్నంకి వస్తుంది అరే మధ్యాహ్నానికి రావటం ఏంటి విజయవాడ నుంచి వై వైజాగ్ విజయనగరంకి వచ్చే వరకు లేట్ అవుతోంది కదా అసలు ఇక్కడే ఒక ప్రింట్ మీడియా పెడితే బాగుండు కదా అనుకున్నానంట పైగా అక్కడ తను వచ్చింది కూడా ఎందుకంటే డాల్ఫిన్ హోటల్స్ అని చెప్పేసి తను అక్కడ కట్టడానికి నిర్ణయించి ఇక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి కదా ఇక్కడ హోటల్ కడితే బాగుంటుందని ఒక ప్లేస్ తీసుకుని స్టార్ట్ చేశారు తన జర్నీ మామూలుగా సాగలేదండి తన దానికి ముందు చేసింది ఏంటి అంటే మార్గదర్శి చిట్ ఫండ్ ఆ చిట్ ఫండ్ చేసినప్పుడు అందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు ఏదైతే అక్కడ ఆయన ఫాలో చేసింది ఏంటి అంటే రెస్పెక్ట్ టు ద క్లయింట్స్ అండ్ ట్రస్ట్ బిల్డింగ్ టువర్డ్స్ ద కస్టమర్స్ దాని తర్వాత ఖచ్చితంగా ఏంటి అంటే సిన్సియారిటీ ఎవరైతే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వటం ఒక్క ఇద్దరు ఎంప్లాయీస్ ని పెట్టుకొని ఈయన చేసింది ఏదైతే ఉందో ఆ చిట్ ఫండ్ ఆ ఒక డిసిప్లిను ఆ టు విత్ ఎంప్లాయీస్ ఆయన ఒక వాల్యూసే ఆయనను అద్భుతంగా నిలబెట్టాయి అయితే ఆ రోజు ఆ చిట్ ఫండ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎగతాలు చేశారట ఆడవాళ్ళ ఇళ్లలో చేసుకునే దానికి దానికి ఒక చిట్ ఫండ్ అని ఒక రిజిస్టర్ చేసి పెడుతున్నావా అని అడిగారంట కానీ ఆయన అదే చెప్తున్నాను మనం ఏదైనా ఏం చెయ్యనంత వరకు ఎవడు ఏమీ మాట్లాడు ఏదైనా చేస్తా అని ఒక అడుగు ముందుకు వేసినప్పుడే వెనక రాళ్ళు ఏదెందుకు చేయటం అదెందుకు చేయలే అని మొదలు పెడుతుంటారు సో కాబట్టికే మనము వినకుండా ఎలా ముందుకు పోవాలి అని నేను చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో అలా ఆయన హోటల్ నిర్ణయి నిర్మిస్తున్న టైంలో ఈ పేపర్ గురించి ఎప్పుడైతే థాట్ వచ్చిందో ఆయన అనుకోకుండా ఆంధ్రప్రభాయి ఆంధ్రజ్యోతి అప్పుడు ఉండేవి ఆ టైంలో ఒక ఆయన మెయిన్ ఆయన ఓనర్ని కలిసినప్పుడు అదే మీరు విజయవాడ కాదు విజయనగరంలో కూడా స్టార్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి సరే నేనే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుని ఒక లక్ష ఇరవై ఐదు వేలకి సెకండ్ హ్యాండ్ కూడా కాదు థర్డ్ హ్యాండ్ హిందూ టైమ్స్ అనే ఒక పత్రిక నుంచి థర్డ్ హ్యాండ్ ది ప్రింటింగ్ మిషన్ కొనుక్కోవడము థర్డ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ నేను చాలా క్లీన్గా చెప్పడం జరుగుతుంది నాకు చాలా నచ్చింది తన బయోగ్రఫీ అంటే మనం ఎన్ని కంప్లైంట్స్ చేస్తాము స్పూన్ దాకా వస్తే కూడా ఇది లేదు అది లేదు ఇది లేదు ఇదా అదా సో మీరు ఒకసారి గమనిస్తే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు మనకున్న ఉన్న వాటితోటి నీ పట్టుదల సంకల్ప పనం కనుక గట్టిదైతే అనడానికి మెన్షన్ చేస్తున్నాను సో ఆయన అది తీసుకుని నలభై మంది ఎంప్లాయీస్ తోటి ఐదు వేల సర్క్యులేషన్ తోటి స్టార్ట్ చేశారు ఈ పత్రికని స్టార్ట్ చేస్తే ఈరోజు ఆ పత్రిక అంటే ఒక్కొక్క అంచ లంచులుగా తీసుకుంటే మీరు తర్వాత హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయ్యారు మీకు ఐదు ఐదు వేల నుంచి స్టార్ట్ అయింది కాస్త నీకు ఎనిమిది లక్షలకు వచ్చింది ఎనిమిది లక్షలు ఎన్ ఎనభై వేలకు వచ్చింది అక్కడ నుంచి ఈరోజు తీసుకుంటే నీకు పద్దెనిమిది లక్షల సర్క్యులేషన్ ఆల్ ఓవర్ అండ్ మీరు ఆల్ రాష్ట్రంలో తీసుకుంటే గనక మీకు ఏడవది మన దగ్గర తీసుకుంటే గనక నెంబర్ వన్ ఫుల్ ఇండియా తీసుకుంటే కనుక సెవెంత్ పేపర్ కింద అది ఈరోజు సర్క్యులేట్ అవుతుంది అంటే మనిషి ఏ ఆలోచన మధ్యాహ్నం కస్తోంది కదా పేపర్ పొద్దున ఐదుంటి గట్టా ఆరింటికి చదవాలి కదా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఆయన పేపర్లో వేసిన కంటెంట్ను కూడా తీసుకుంటే ప్రతిదీ భిన్నంగా అండి హీ నోస్ హౌ టు అట్రాక్ట్ ద నేను అట్రాక్ట్ అనే కంటే ఇన్ఫర్మేటివ్ నాలెడ్జబుల్ అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ఏ రంగాన్ని వదులుకోలేదు ఎలాగంటే పోస్ట్ పేపర్ ప్రింట్ చేసిన రోజు ఒక అంతర్జాతీయ ఏదైతే ఒక ఉంటుందో ఆ పోస్ట్ వేసి అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళ ఊర్లో ప్రాంతీయంగా జరిగేది కూడా అదే దాంట్లో వేశాడు అంటే నాకు బూత్ ఆర్ ఈక్వల్ అట్ ద సేమ్ టైం చిన్న కామిక్ ఉండాలని మీకు గమనిస్తే రామోజీ రావి చిన్న పే మౌస్ అది వేసి ఉండేది కదా బొమ్మలు ఆ దానికి కూడా ఒక రెడిటర్ ని పెట్టుకోవడం అట్లాగే కాకుండా రెవల్యూషనరీ టాపిక్ వచ్చింది ఏంటంటే అప్పుడు డాక్టర్ సమరం గారి వాళ్ళు చాలా విమర్శలు వచ్చాయంట బట్ హీ బిలీవ్డ్ సైన్స్ అది కూడా అంటే అది కూడా అంటే ఈ ఈ నోస్ వేర్ పుల్ అంటే ఇప్పుడు అది ఎవరు ఎక్కడ అడిగి తెలుసుకోలేనిది మీకు అర్థమవుతుందా అది అంత అవేర్నెస్ ఉండదు సో ఆయన ఇన్ఫర్మేటివ్ గా అనుకుని అంటే దాని మూలంగా మేబీ ఇష్యూస్ కూడా వస్తాయి అనుకున్నారా మరి ఎంత డీప్ థింకింగ్ అనేది అది మనము చాలా సింపుల్ గా గొడవ పెట్టారు లేదే ఖచ్చితంగా అండి ఆడవాళ్ళకు ఉండొచ్చు మగవాళ్ళకు ఉండొచ్చు కొన్ని సమస్యలు ఉండొచ్చు చివుక్కున వెళ్ళి గబుక్కున వెళ్ళి అందరిని అడిగే ఆ కాలం ఇంకా అసలు లేదు కాబట్టి ఓపెన్ గా దాన్ని డిస్కషన్ చేశాడు ఓపెన్ గా డిస్కషన్ చేస్తే ఎవరికి ఉన్నది వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవడం కూడా జరిగి ఉంటుంది మేబీ మనం ఈ రోజు చాలా చిన్నది అనుకుంటుండొచ్చు సో అంత పెద్ద అలాంటి నిర్ణయాలు తీసుకొని విభిన్న విభిన్న తరహాగా తన వంతు ప్రయత్నం సొసైటీకి అందడానికి అక్కడ నుంచి ఇక అద్భుతంగా టర్న్ ఓవర్ ఈనాడు గురించి చెప్పుకుంటే బోలెడన్ని పత్రికలు మనము తనకి యాక్చువల్లీ ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు ఏంటంటే సీడ్స్ సీడ్స్ సీడ్స్ది ఖమ్మంలో వసుంధర అనే పేరు మీద ఒక సీడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే పరీతమైన లాస్ రావడం జరిగింది కానీ తనకి అగ్రికల్చర్ మీద ఎలాగైతే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి దాంట్లో ఉన్న మక్కువ తోటి అన్నదాత అని ఒక పత్రికను స్టార్ట్ చేసి ఆ అన్నదాతకి పిచ్చి ఫ్యాన్స్ అసలు ఊర్లలో ప్రోగ్రామే డిజైన్స్ ప్రోగ్రామే డిజైన్ చేయడం అంటే ఏ ఒక్క పాయింట్ ని తను నెగ్లెక్ట్ చేసి తను ఎక్కడి నుంచి వచ్చాడు రూట్స్ ఏంటి తన వాల్యూస్ ఏంటి అంటే ఇట్స్ హ్యూజ్ నాకు తెలిసి ఆయన బ్రెయిన్ అదంతా ఒక పెద్ద మిస్ట్రీగానే ఉందేమో అనిపిస్తుంది అందులో ఎన్ని నడిచాయా ఎన్ని వింగ్స్ ఉన్నాయా అనే అట్లయితే యూనివర్సిటీ ఐ కెన్ సే రామోజీరావు బ్రెయిన్ యూనివర్సిటీ ఉంటుంది లోపల ఎన్నో ఎకడమికల్ థింగ్స్ ఎన్నో టెక్నాలజికల్ థింగ్స్ నడిచాయి సో అట్లా అంతా చేస్తున్న టైంలో ఇంకా నాకు ప్రతి దాంట్లో మీరు చూస్తే ప్రియా పచ్చళ్ళు ఏంటండి ఆయన ఏ రూపంలో రాలేదు నోరు అంటే నీకు కళ్ళు తెరిస్తే టీవీలో కళ్ళు ముట్టుకుంటే పేపర్లో నోట్లో పెడితే ఒక టేస్ట్ అలా కాకుండా రకరకాల వంట 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 దాంట్లో కూడా రకరకాల తినుబండారాలు కూడా తయారు చేశారు సో అట్లా కాకుండా పత్రికలు పత్రికలు ఎంత ఫేమస్ అంటే ఒకప్పుడు అలా టైంకి పోయి కొనుక్కొచ్చుకొని ఆడవాళ్ళకి ఇప్పుడు టీవీలు కానీ అప్పుడు ఎంతసేపు పత్రికలు చదివే ఆలోచన ఉండేది చాలా మంది విపులా తీసుకొని అండి అట్లా చాలా చాలా పత్రికల ద్వారా కూడా ఎంటర్టైన్ అంటే ఇరవై నాలుగు గంటలు అప్పుడు కంపారిటివ్ ఈ బిచ్చింగ్ ఇదంతా లేదు అంటే మేబీ నేను అదే అనుకుంటున్నాను వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు వాళ్ళ బుక్కులు పట్టుకొని వాళ్ళు వాళ్ళు కథలు చదువుకుంటూ ఉండే వాళ్ళేమో అనిపిస్తుంది ఇప్పుడు బుక్ రీడింగ్ ఎక్కడుందండి ఏ ఆడవాళ్ళు చదువుతున్నారు ఎంత యంగ్స్టర్స్ కూడా లేడీస్ కూడా బుక్ కేపర్ చదువుతున్నారండి టీవీ ఆ ఫోన్లలో ఇన్స్టాలలో రీల్ చేసుకునే కానీ అందుకనే వాళ్ళకి నాకు తెలిసి టైం కిల్ ఎక్కువ అయ్యేదేమో కంపారిటివ్లీ ఇప్పుడు అని అనిపిస్తోంది నాకు సో అలా అంతా జర్నీ చేస్తున్న టైంలో తనకి మళ్ళీ మీడియా రంగం మీద ఎటుబడి తనకు ఉన్నది కాబట్టి దీంట్లోకి వచ్చారు మన ఈటీవీ స్థాపించారు ఈవి ఈటీవీ స్థాపించిన తర్వాత ఎవరో పెద్ద చెప్పాల్సింది లేదు అదొక పెద్ద హిస్టరీ అది ఈటీవీలో సీరియళ్లకు బందీలైపోయిన ఆడవాళ్ళు ఎందరో ఆడవాళ్లతో పాటు బందీలైన మగవాళ్ళు ఎందరో వాళ్లతో పాటు పిల్లలు కూడా ఎప్పుడో నాకు నా కజిన్ చెప్తోంది లైక్ ఏదో సీరియల్ కూడా చూస్తా అంటే నువ్వు కూడా చూస్తా అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు ఈటీవీలో ఇట్లా చూసి చూసి మేమందరం ఇట్లా అంటే ఈటీవీ అంటే రామోజీరావు గారు రామోజీరావు గారు అంటే ఈటీవీ అనే స్టేజ్కి అలా కాకుండా అంటే

తను అట్లాగే నలభై మూవీస్ చేయటము రామోజీరావు గారు ఆయనదైన ఒక శైలి తనదంటూ ఒక టెక్స్చర్ అయితే ఈవెన్ మూవీస్ లో కూడా మూవీస్ లో కూడా వదిలి వదిలటం ఆ నాటీనెస్ కానివ్వండి అంటే ఆ ఒక శుభలేఖ సుధాకర్ గారితో ఒక మూవీ చేసా నాకు బాగా గుర్తుంది ఆ మూవీ సో అట్లా అంతా లైక్ ఈ హ్యాస్ ఇది రామోజీరావు గారు మూవీయా అని చెప్పే అట్లా కూడా డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు సో ఎవ్రీ ఫీల్డ్ అండి యు నేమ్ ఇట్ ఐ దేర్ అనే రేంజ్ లోకి ఆయన రావటం కలిపింది ఒక ఒక భాగం అయితే రామోజీ ఫిలిం సిటీ అనేది ఒక పెద్ద భాగం అని చెప్తాను నేను రెండు వేల ఎకరాలలో అద్భుతమైన ఒక సిటీని నిర్మించి నువ్వు అక్కడికి వెళ్తే గనుక అంటే ఒకప్పుడు మనకి హాలీవుడ్ వెళ్తే గాని తెలిసేది కాదు హాలీవుడ్ సిటీ అంటే సి నేను కి వెళ్ళినప్పుడు హాలీవుడ్ చూస్తే దానికి ముందే నీ రామోజీ ఫిలిం సిటీకి వచ్చిందో లేదో సో నాకు రామోజీ ఫిలిం సిటీకి హానెస్ట్ గా పెద్ద అంటే మేబీ సెట్టింగ్స్ డిఫరెంట్ ఏమో బట్ యావరేజ్ యావరేజ్ ఇలా ఉంటుంది ఆ మూవీ అంటే ఇక్కడ ఒక సెట్ వేస్తారు ఇక్కడ ఒక సెట్ అసలు నేనైతే అలా అంటే మనకు మూవీని ఇలా తీస్తారా ఇలా తీస్తారా అని ఒక ఆశ్చర్యచకితలను చేయడం జరిగింది రీసెంట్ గా కూడా నేను వెళ్ళినప్పుడు అమేజింగ్లీ ఎంజాయ్డ్ సితారా హోటల్ని తీసుకొనివ్వండి మీరు మన బాహుబలి సెట్టింగ్స్ని తీసుకొనివ్వండి ఏంటండి అది అదొక అద్భుతమైన ప్రపంచం అక్కడికి పోతే బయటకు వచ్చాక కొంచెం టైం పడుతుంది అలా దిగడానికి కూడా సో ఎప్పుడు వెన్ యూ రియలీ ఎంజాయ్ ద ఆర్ట్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పీజ్ ఇన్ రామోజీ ఫిలిం సిటీ యు విల్ ఎంజాయ్ దట్ సో అట్లా అంటే ఒక టూర్ మొత్తం క్రియేట్ చేసి మళ్ళా ఒక డ్యాన్స్ అంటే నీ టాలెంట్ షోను క్రియేట్ చేసి ఒక ఫుడ్ది అటు ఎక్కడ నీకు అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ అయ్యి లాస్ట్కి రాత్రికి వచ్చాక ఒక సేమ్ యూఎస్లో మీకు స్ట్రీట్ వాక్ ఉంటుంది ఆ స్ట్రీట్ది అదైతే అండి కిల్లర్ నేను చెప్తున్నాను కదా నేను టూ థౌజండ్ టెన్లో లో వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైతే హాలీవుడ్ అక్కడ ఆ షో చూశాను స్ట్రీట్ షో నాట్ లెస్ దెన్ కంపేర్డ్ అని చెప్తాను నేను ఐఎమ్ రియలీ మెస్మరైజ్డ్ విత్ ద కైండ్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ షో కూడా అంతే స్టాండర్డ్స్ అంతే లెవెల్లో చేయటం జరిగింది దాని తర్వాత ఫుడ్ ఫెస్టివల్ కానీ అక్కడ డాన్స్ కానీ విత్ రోలీ ఎంజాయిడ్ సో ఆయన ఆయన ఎక్కడ పబ్లిక్ నాడిని డిస్ అంటే డిసప్పాయింట్ చేయలే ఇప్పుడు మీరు థర్టీ ఫస్ట్ వచ్చింది అంటే రామోజీ ఎక్కడ ఎక్కడ ఫిక్స్ కాలేదనుకో రామోజీ ఫిలిం సిటీ వెళ్ళిపో అంటే ఎవరింటికి ఎక్కడికి లేకపోతే అమ్మగారింటికి వెళ్తామని అంటారు కదా అంటే మన ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టు ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెండ్ నా ఫ్రెండ్స్ అట్లా డిస్కస్ చేసేటప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ ముందుకి ఈ ఏమన్నా అంటే రామోజీ ఫిలిం సిటీలో థర్టీ ఫస్ట్ ఉంటుంది కదా అంటే అంత గన్ షాట్ అన్నాడు సో ఆయన ఎక్కడా కూడా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేయలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను నాకున్న ఈ ఒక అబ్జర్వేషన్లో కానీ నాలెడ్జ్లో నేను విన్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకున్న ఆ సందర్భాలను మాట్లాడితే అండ్ ఇవన్నీ అద్భుతంగా వెళ్తున్న ఇదొకటి తనకి ఇవి ఇవంత బాగా సాహిత్యం నుంచి కానివ్వండి తన ఒక ఇండస్ట్రీలు కానివ్వండి కళారంగంలో ఈ పోషన్ కనుక చూసి తనకు అద్భుతమైన డాక్టరేట్స్ ఇవ్వటం జరిగింది ఎన్నో అన్నిటికీ మించి ఆయనకి పద్మ అవార్డు కూడా రావడం జరిగింది ఇది చాలా గర్వించదగ్గ విషయం ఒక మామూలుగా ఒక మనిషి ఒక బిఎస్సి చదివి ఆ తర్వాత తను ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫార్మర్ నుంచి ఈ లెవెల్కి అంటే రెండు వేల ఎకరాల్లో ప్రపంచం ఇట్లా తిరిగి చూసి గిన్నీస్ బుక్ రికార్డుకి వెళ్ళి ఆయన ఎక్స్పాన్షన్ ఆఫ్ విజన్ కానివ్వండి దాన్ని విజన్ డ్రీమ్ ఉండటం వేరు ఎగ్జిక్యూషన్ చేసి ఆ అది ఎక్స్పెక్టేషన్లో ఇంకా నిలబెట్టి ఉంచి తను తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఒక రవ్వ కూడా అలా డౌన్ కాని పక్షంలో ఆ డౌన్ కాలేదు ఇన్ ద సెన్స్ చాలా సార్లు భూకంపాలు అయితే రావటం జరిగింది ప్రతి చోట ఉంటాయి రాలేసేవాడు ప్రతి చోట ఉంటారు ఆయనకి ఆయన ఇంకొక విషయం మీకు చెప్పాలి అంటే నేను మన తిని ఉన్నారు కదా మన ఎన్టీ రామారావు గారు హయాంలో ఈనాడు పత్రికను ఎప్పుడైతే డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ఎడిటర్ కూడా ఉండదు అతనే ఎడిటింగ్ అంటే ఈనాడు స్థాపించినప్పుడు కూడా అతనే ఎడిటింగ్ పని అతనే డిజైనింగ్ పని అన్ని చేస్తూ ఉంటే ఎడిటర్స్ అందరు కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఎలా అండి ఓనర్సే ఎడిటర్ కూడా పని చేస్తా అని కోర్టులో వేస్తే కోర్టు కూడా ఆయనది ఈయన రాంగ్ అని రామోజీరావు గారే రాంగ్ అని ప్రూవ్ చేయటంతో కోటి రూపాయలు కోటిన్నరను కట్టాడు అందరికీ కట్టి ఆ తర్వాత మళ్ళీ ఈ మన ఎవరు రామారావు గారితో అసోసియేట్ అయ్యి తెలంగాణ మన తెలుగు తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈనాడు పా పాత్ర చాలా పెద్దది ఆతో పాటే ఎంతైతే రామారావు గారు సినిమాల్లోకి వెళ్ళినంతగా రాజకీయాల్లోకి రావడానికి అంతే పట్టుకొని తీసుకెళ్ళింది మాత్రం ఈనాడు పత్రికని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సో ఆ టైంలో ఈనాడు ఒక లెవెల్కి వెళ్ళటము తెలుగుదేశం ఫామ్ అవ్వడానికి రామోజీరావు గారు ఎంతో పాత్ర ప్లే చేశారు దాని తర్వాత మనకి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చాలా నాకు తెలిసి నేను కూడా చాలా విన్నాను అప్పుడు తన మీద చాలా కంప్లైంట్స్ రావడము అంటే ఏదో ఒక స్కామ్లనో లేకపోతే ఫైనాన్స్లో చాలా రాంగ్ ఉంది అనేసినప్పుడు ఆయన నిలబడి ఎవరైతే వాళ్ళు డబ్బులు పెడతారో వాళ్ళందరికీ సమర్థించుకొని తనని తను ప్రూవ్ చేసుకున్నారో మీరు చాలా నమ్మకంగా ఉండండి నేను అలా కాదు అని అలా కాకుండా చాలా నిందలు కూడా వచ్చాయి ఇంకో వెయ్యి ఎకరాలు కబ్జా చేశారు అది ఇదని వాటన్నిటిని నిలదొక్కుకొని అదే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా నిలబడ్డారు ఎందుకంటే అంత పెద్దగా ఎదగాలంటే మనిషి చాలా రూట్గా డీప్గా లోపలికి వెళ్తేనే వెళ్తా మనిషి కొంచెం కూడా లోపల మేబీ చాలా రకాలైన ప్రకంపనలు వచ్చి ఉండొచ్చు ఎన్నో భూకంపాలు ఉంచవచ్చు ఎన్నో సునామీలు ఉండొచ్చు కానీ మనిషిని చూస్తే ఒక్క రోజు కూడా ఆ వనుకు బెనుకు లేకుండా అలాగే గుంబనంగా మాత్రం మనిషి కనిపించడం చాలా చాలా నేర్చుకోవాల్సినదైతే ఎంతైనా ఉంది అని నేను అంటాను సో కాబట్టికి మీరు అనుకున్నట్టు ఎవ్వరు అందరూ సిల్వర్ స్పూన్ తో పుట్టరు సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్లకు ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఏంటి అంటే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుంటే రామోజీరావు గారితో కంపేర్ చేస్తారు ఎలా కుదురుతుందండి ఎందుకంటే వీళ్ళకి కష్టాలు లేవు ఆయనకి కష్టాలు ఉన్నాయి కాబట్టి పైకి రావాలన్న తాపత్రయం ఉంది ఎవరైనా నీళ్ళల్లో ఉన్నవాడు కదా ఈత తొందరగా నేర్చుకుంటాడు పైన ఉన్నవాడు ఎందుకు నేర్చుకుంటాడు వీడికి కదా మునిగిపోతున్నా బాధ ఉంటుంది సో అలాగే ఎగ్జాక్ట్గా సో మనం ఎంతసేపు బాగుపడాలి అని అన్నప్పుడు ఎంతసేపు ప్రాబ్లమ్స్న ఎంచుకుంటుంటాము నేను ఇది జరగలేదు అంటే ఇంకొకటి జరి ఇప్పుడు మనకు ఏదైనా జ నాకు ఇది రాలేదు జాబ్ రాలేదు అని ఏడిస్తే ఈరోజు ఆయన ఇంత పెద్దవయ్యాడా దానికి నేను ఒక చిన్న ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను ఉషా మొన్న యుఎస్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట నేను రీసెంట్గా విన్నాను ఏంటంటే ఒక ఫ్లైట్లో ఒక రెండు సీట్లు ఉన్నట్టుండి పేలిపోయింది రెండు సీట్లు కాలే పేలిపోయాయి పేలిపోతే అందరూ షాక్ అయ్యారు అయ్యో ఎట్లా అని మీరు కంపేర్ చేస్తే ఈ రెండు సీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోకుండా ఆ రోజే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళు ఒకటే లబోది పోడపటేమని చె పైసలు పోయినాయి అనవసరంగా ఫ్లైట్లో ఈ డబ్బులు నాశనమైపోయాయి అది ఫ్లైట్ మిస్ అయింది అది ఇది అని ఏడుస్తున్నారట ఎప్పటివరకు ఈ సీట్లు కాలినాయి అని తేల్చే వరకు అంటే భగవంతుడు నిన్ను కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఇప్పుడు నీకు కా ఇప్పుడు మనం ఏదైనా యాత్రకు పోవాలనుకున్నాం కాలు విరిగింది ఫర్ ఎగ్జాంపుల్ యాత్రకు పోలే ఎంత ఏడుస్తామో అందరు పోయినరు నాకే నా జీవితమే నన్ను దేవుడు దగ్గర కూడదు కానీ దేవుడు ఏం చేశాడో ఆ బస్సుకి యాక్సిడెంట్ అయింది నీకే చా ప్రాణం ముఖ్యమా కాలు ముఖ్యమా సో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి మన జీవితాలలో సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందంటే అంటే మన లైఫ్లో ఏది జరిగినా ఎన్ని ప్రాబ్లం ఎనీ అబ్స్టకిల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్ గా ఆ ఒక్కదాన్ని గనక మీరు ఆనజు ఉంటే నేను పెద్ద దీంట్లో స్ట్రాంగ్గా చెప్పేది మీకు ఉదాహరణ రామోజీరావు గారే మీ కళ్ళ ముందు ఉన్నారు హా ఎంత చెట్టుకు అంత గాడుపు అందరం అంత పెరుగుతామా అంటే అప్పుడు రామోజీరావు గారు ఏమవుతారు అలా కాదు ఎవరి ఎవరి స్టేజ్లో ఎవరి లైఫ్లో వాళ్ళు అంత ఎత్తుకు ఎదగడానికి కంప్లైంట్స్ లేకుండా జీవితంలో ముందుకెళ్ళడానికి అత్యుత్తమమైనది కాకపోతే ఎంత ఎన్ని చేసినా ఎంత వయసు వచ్చినా ఇంట్లో మనకి మన సొంత వాళ్ళు ఎంత వయసు వచ్చిపోయినా ఎంత బాధ ఉంటుందో ఆయన అనారోగ్యంతో పాలై కొన్ని రోజులుగా కష్టపడుతున్నారని తెలుసు మనకు ఇది అది ప్రాబ్లం ఉంది బట్ ఈరోజు ఇలా కన్ను కన్నుమూయడం అనేది ఖచ్చితంగా మన ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకి అని కూడా చెప్పేటట్టు లేదు ఎందుకంటే బెంగాల్ ఈటీవీ ఛానల్ అన్ని లాంగ్వేజెస్లో ఉండటం జరిగింది సో కాబట్టి రామోజీ ఫిలిం సిటీ ఖచ్చితంగా రామోజీరావు గారిని మిస్ అవుతుంది ప్రతి మూల ప్రతి ప్లేస్ ఆయన ఆయన అక్కడే ఉంటారేమో అని నా ఫీలింగ్ ఎందుకంటే ఆయన ఇల్లు అక్కడే కట్టుకున్నారు ఆయన మొత్తం ఎంప్లాయీస్ని అక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు కూడా బోలెడంత యుద్ధాలు జరిగినాయి బోలెడంత రెబల్ వచ్చింది కానీ ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రతిదీ కట్టుబడి ఉంటారు ఎందుకు అని అంటే ఒక ఒక నాది ఒక దగ్గరే ఉంటే స్థాన బలం అంటారు కదా అన్నిటిని తీసుకెళ్ళి గంప కిందికి చేర్చినట్టు తన ఇల్లును కానీ తన అన్ని యూనిట్స్ని తీసుకొని వచ్చి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది తన ఆత్మకి శాంతి చేకూరాలని తను పెట్టిన సంస్థలన్నీ అంతే బాగా నడిపించే శక్తి ఇక్కడ ఉన్న వాళ్ళకి రావాలని మిగతా వాళ్ళు మనమైతే ఏదైతే ఎంతవరకు మనం ఆయన ఉన్నప్పుడు ఆదరణ ఇచ్చామో ఈనాడు కానివ్వండి ఈటీవీకి కానీయండి ఎలా అయినా అదే ఆదరణ ఉంటూ ఆయన చాలా కష్టపడి స్థాపించిన ఈ ఆస్థానాన్ని అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ మరొకసారి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను థ్యాంక్ యూ అండి నేను చెప్పినట్టుగానే ఆయన ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో ఉన్నారు చిరస్థాయిగా ఉంటారని కోరుకుందాం ఆయన ఆత్మక్షాంతి చేకూరాలని కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి